ఇద్దరు ఉన్నారా మన గుణ్యమైన చేయి వేసుకొని మనమే చెప్పాలి ఫిర్యాదు ద్వారా మనమే లాయరు మనమే జడ్జి మనమే సొల్లు లేకుండా కాలు తప్ప లేకుండా బలమైనటువంటి ఇంతతో కూడినటువంటి ఉపన్యాసం చేయగలిగిన వ్యక్తి హేతువాద ఉద్యమం లక్ష్యం ఏమిటి హేతువాదాన్ని పట్టుకున్నటువంటి వ్యక్తి ప్రవర్తన ఎలా ఉండాలి అతని వాయిస్ ఎలా ఉండాలి దీని గురించి మాట్లాడగలిగిన వ్యక్తులు లేరు ఈ రోజున జీరో అని కాదు నేను చెప్తుంది ఆవేశపడి ఇట్లా విమర్శించాడు అనుకోకుండా ఇది మనకు మనం చేసుకుంటున్నటువంటి విమర్శ ఇదంతా ఇక్కడ కూర్చి ఇంతమంది సమావేశం ఉంటే ఒక రకంగా మనలో ఏదో ఆశ అలాగే ఉదయం పదింటికి అని పదింటికి ప్రారంభం చేయడం మరో ఆశ సందర్భ స్పృహ సమయ స్పృహ ఉండాలి ఉద్యమాలకు కానీ సమావేశాలకు కానీ నేను ఇష్టపడ్డ సబ్జెక్ట్ చెప్పడం కాదు హేతువాద ఉద్యమం అంటే హేతువాదానికి లోబడి ఉన్న అంశాన్ని ప్రస్తావించడం హేతువాద ఉద్యమం వేదికలో జరగాలి ఎందుకని చక్కగా ఆలోచించండియ్యా యోగ్యమైన ఆధారాలు తీసుకొని ఆలోచించమనేక చెప్తుంది మనం కాదా చక్కగా ఆలోచించండి కాదా మనం చెప్తోంది నిరాధారమైన నిర్ణయానికి రాకుండా ప్రమాదం వస్తుందనేక చెప్తోంది ఎందుకని శత్రువు పోయాం శత్రువు సమాజం మొత్తానికి ఏ వ్యక్తులు అపసమయంగా ఆలోచిస్తున్నారో ఏ వ్యక్తులు బలమైన ఆధారాలు లేకుండానే నిర్ణయాలకు వచ్చి వాటిని జీవితంలో పాటిస్తున్నారో వాళ్ళు నష్టపోతున్నారు నష్టపోతున్నారా జీవితాన్ని జీవితాన్ని భద్రపరుచుకోండి అని చెప్పడం అనేది మనం చేసే పని ఎందుకు శత్రులు అయ్యామండి